ఈరోజు అందరి మంచి కోసం గరీబులు ఎవరైనా గరీబులే పేదవాళ్ళు ఎవరైనా కులము మతము ప్రాంతంతో నిమిత్తం లేకుండా అందరినీ కలగలిపి ముందుకు తీసుకొని పోయినాం. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఇంకోవైపు. హైదరాబాద్కు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. 24 గంటల కరెంటు గతంలో కాంగ్రెస్ టైంలో మీకు తెలుసు ఇక్కడ ఉండే ఏ షాప్లో ఎవరిని అడిగినా చెప్తారు ఇన్వర్టర్లు జనరేటర్లు తప్ప కాంగ్రెస్ అప్పుడు ఏం లేదు. కానీ అట్లాంటిది ఈరోజు ప్రతి చోట వ్యాపారం వాణిజ్య కేంద్రాలుగా ఉండే మన ఈ మహంకాళి టెంపుల్ దగ్గర ఏ బజార్కి పోయినా ఈరోజు ఇన్వర్టర్లు పోయినాయి జనరేటర్లు పోయినాయి కాంగ్రెస్ వాళ్ళు పోవడంతో ఆ శని మొత్తం పోయింది మనకు. ఈరోజు ఒక్క మాట మీరు ఆలోచన చేయాలి, మళ్ళా పొరపాటున దబ్బన ఆ దుర్మార్గుల కూటమికి ఓటేస్తే కూటమి అంటే మరి మీకు తెలుసో లేదో ఒక్క కేసీఆర్ను ఓడించేందుకు 4 1/2 పెద్దలు అందుకే చెప్తారు సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది. తెలంగాణ సంస్కృతిలో ఒక ప్రధాన భాగం మన బతుకమ్మ, మన బోనాలు, మన మాంకాలి జాతర. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మాంకాలి జాతర కూడా ఈరోజు ఒక రాష్ట్ర పండుగ స్థాయి ఇచ్చి కావలసిన డబ్బులు ఇచ్చి ఆ మాంకాలి తల్లి ఆశీస్సులు కూడా మనం తీసుకున్నాం. 24 గంటల కరెంట్ ఇచ్చిన వాళ్ళు కావన్నా లేదా కరెంట్ అడిగితే కాల్చి చంపిన వాళ్ళు కావన్నా స్కాములు చేసిన వాళ్ళు కావన్నా స్కీములు పేద ప్రజల కోసం స్కీములు తెచ్చిన వాళ్ళు కావన్నా కన్నీళ్లు తెప్పించిన వాళ్ళు కావన్నా మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు కావన్నా డబ్బా ఇండ్లు ఇచ్చిన వాళ్ళు కావన్నా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన వాళ్ళు కావన్నా ఇంతమంది అర్థం చేసుకోవాలి. ఇక మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని గెలిపించి ముఖ్యమంత్రి చేసుకుంటే అద్భుతాలు చేసుకునే అవకాశం ఉంది, తెలంగాణను అగ్రభాగాన పెట్టుకునే అవకాశం ఉంది. కార్ కే నిశాన్ పే ఓట్ దీజియే, సీనన్నా కో జితాయియే, కేసీఆర్ సాబ్ కో మజబూత్ కీజియే. జై తెలంగాణ.